నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ బీజేపీలో ఆధిపత్య పోరు తుది దశకు చేరుకుందా ఈటలను తొక్కేయాలన్న కసితో ఉన్న బండి సీటుకే ఈటల ఎసరు తెచ్చారా సాఫ్ట్గా ఉంటూనే ఈటల రాజేందర్ చేయాలనుకుంటున్నది చేసుకుంటూ పోతున్నారా పార్టీ పెద్దలు కూడా ఈటలకే అనుకూలంగా ఉంటున్నారా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఓ రేంజ్లో సాగుతోంది పార్టీ నాయకుల ద్వారా బయటపడుతున్నా ఓపెన్ కావటం లేదు కానీ అంతర్గత వర్గపోరు ఉంది అనేది ఓపెన్ సీక్రెట్ కానీ ఇప్పుడు అది ఇంకా ఆస్త బలపడనుంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో కరీంనగర్ సీటు నుంచి పోటీ చేసేవారు కానీ ఇప్పుడు బండి సంజయ్ కరీంనగర్ నుంచి షిఫ్ట్ కావాలని ఫిక్స్ అయ్యారు తాను ఎలాగో హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నారు కాబట్టి టెంపుల్ సిటీ వేములవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు సో కరీంనగర్ను విడిచిపెట్టేందుకు రెడీ అయిపోయారు పైగా ఇప్పుడు వేములవాడ కూడా తానే ఎంపీ కాబట్టి తనకు ఈజీ అవుతుందని ఫోకస్ కూడా పెట్టేశారు ఇదే వేములవాడ బరిలో ఉండేందుకు టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా ప్రయత్నించారు కానీ ఫలించలేదు దీంతో ఆమె ఈటెలతో కలిసి బీజేపీలో చేరిపోయారు నాటి నుంచి ఆమె వేములవాడలో పనిచేసుకుంటున్నారు బీసీ వర్గానికి చెందిన నేత ఈటెల ఉన్నారు కాబట్టి తనకు సీటు పక్కా అనుకున్నారు కానీ మధ్యలో బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చేలా ఉండడంతో ఈటెల తన రాజకీయ అనుభవంతో చక్రం తిప్పారు బండి కన్నా ముందే వేములవాడ నుంచే తాను పోటీ చేయబోతున్నానని మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా ప్రకటించేశారు తాను వేములవాడ నుంచి పోటీ చేస్తానని బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించలేదు కానీ పార్టీ నాయకులకు మాత్రం చెప్తున్నారు ఇప్పుడు ఆయన సీటుకు ఈటెల అడ్డం పడుతున్నట్లయింది ఇప్పటికే ఈటెల బండి సంజయ్ మధ్య పెద్దగా మాటలేవు టికెట్ ఆశ చూపి తన వర్గాన్ని పార్టీలోకి తెస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు నేరుగా ఆయన పోటీ చేయాలనుకుంటున్న సీటులోనే ఈటెల మనిషి తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడం బండి సంజయ్కు ఇబ్బందికరమే అలాగని ఈటెలను డైరెక్ట్గా పక్కన పెట్టే పరిస్థితి లేదు పైగా చేరికల కమిటీ కన్వీనర్ ఈటెలనే దీంతో బండి సంజయ్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైందట తాను అధ్యక్షుడిగా ఉండి తన సీటునే ఖాయం చేసుకునే స్థితిలో లేరు అంటూ సొంత పార్టీ నేతలు సైతం సెటర్లు వేస్తున్నారట